नमस्कार आलय रहस्यम कार्यक्रमा की स्वागत मन देश में एनो अद्भुत आलया मरेनो अपूर्व रहस्यालु उन्नाई कर्नाटक नंजुंडेश्वर आलयम अलांटिदे आलयंलो शिवुनिकी पूजलु चेस्ते दीर्घकालिक व्याधुले कादु मुंडी रोगालु कूडा मायमवुतायट ई पुण्यक्षेत्राने दक्षिण काशी अनि कूडा अंटू उंटारु ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయం చరిత్ర సిగలో జాబిల్లి ఇక్కడి శివుడి మహత్యాలు అమోఘం ఆ వివరాలు విశేషాలు ఇప్పుడు చూసేద్దాం ఇది కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకి దగ్గరలో ఉన్న నంజుండ్ జిల్లాలో ఉంది ఇక్కడ శివుడిని శ్రీకంఠ ఈశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ శివలింగాన్ని గౌతమ మహర్షి ప్రతిష్ఠ చేశారని ఆలయ శిలా ఫలకాలు చెబుతున్నాయి నంజ అంటే విషం నంజుండ అంటే విషం తాగి లోకాన్ని రక్షించినవాడు అని అర్థం వస్తుంది సముద్ర మదన సమయంలో వచ్చిన విషాన్ని సేవించిన శివుడు లోకాన్ని మొత్తం రక్షించి నీలకంఠుడిగా పూజలందుకున్నాడు ఆ అవతారమే ఇక్కడ ప్రతిష్టగా గావించబడింది ఆలయం దగ్గరలో ఉన్న కపిల నదిలో స్నానం చేసి వచ్చి ఊరుల్ అనే సేవ చేసుకుంటే ఎలాంటి వ్యాధైనా క్రమంగా తగ్గుముఖం పడుతుందట పూర్వం కర్ణాటకను పాలించిన టిప్పు సుల్తాన్ ఏనుగుకి కళ్ళ సంబంధిత వ్యాధి వచ్చి ఎంతకీ తగ్గకపోతే ఇక్కడ నంజుండేశ్వరుడికి పూజలు చేయిస్తే వెంటనే తగ్గిందట ఆ ఆనందానికి నిదర్శనంగా టిప్పు స్వామివారికి పచ్చల పతకం పచ్చల కిరీటం చేయించారట అంతటి మహత్యం ఈ ఆలయంలో ఉంది ఈ ఆలయంలో శిల్ప సంపద మతిపోగొడుతుంది ఇంత అద్భుతం మరొక చోట కనపడదు విభిన్న దేవతా మూర్తులు ఇక్కడ పూజలు చేస్తారు అని శివతత్వానికి ప్రతీకలు ఈ ఆలయ గోపురం లోపల నిర్మాణాలు శిల్ప సంపద అన్నిటికీ మించి నడిస్వేయార విగ్రహం ఆశ్చర్యం కలిగిస్తాయి ఈ ఆలయంలో తులాభారం మొక్కుబడి కూడా తీర్చుకోవచ్చు ఎటు చూసినా పూజలు పవిత్రతతో అలరారుతుంది ఈ ప్రాంతంలోని మరో విశేషం కపిల నదిపై కట్టిన వంతెన ఇది దేశంలోని అతి పురాతన బ్రిడ్జ్గా పేరు పొందిందట 1735లో కట్టిన ఈ వంతెన ఇప్పటికీ చెక్కుచెదరలేదు అలాగే ఇక్కడి అరటిపండుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది తెలుసా నంజన్గూడ్ రసపాలే అనే జాతికి చెందిన ఈ అరటి ఎంతో రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందట ఇలా అద్భుత రీతిలో శివతత్వాన్ని చాటుతూ జీవన వీణ మీటుతూ భక్తజనంలో ఆధ్యాత్మిక సౌరభాలను విరబోయించే మహోన్నత ఆలయాల్లో ఇది ముఖ్యమైంది ముక్తి మోక్షాలకు ఆరోగ్యమే ప్రధానం అలాంటి మహాభాగ్యాన్ని అందించే అపూర్వ రహస్యమే ఈ ఆలయంలో దాగిన మహత్యం